నంబులపులకుంట మండలం ఎద్దులవారిపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన వారికి ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి పంపిణీ చేశారు. నిరాశ్రయుల జాబితాను పరిశీలించి ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా నిత్యావసర సరుకులు అందజేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ ఆదినారాయణ, ఎంపీపీ రాము, వైస్ ఎంపీపీ కేశవరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాఘవయ్య, ఎంపీటీసీ తిమ్మారెడ్డి, బాలకృష్ణ నాయుడు తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కదిరి మున్సిపాలిటీలో 12వ వార్డులో వరద బాధితులకు ప్రభుత్వం అందజేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ముంపునకు కారణమైన విఠలరాయని చెరువు, ఎక్సెస్ వాటర్ ప్రవహిస్తున్న కాలువ ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పరికి నజీమునిసా, వైస్ చైర్మన్ కొమ్ము గంగాదేవి, కౌన్సిలర్ కాసిం, తహసీల్దార్ మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కదిరిలోని చైర్మన్ వీధిలో 3 రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న భవనం కూలి 6 మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా మంజూరు చేసింది. అందుకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం 3 రోజుల్లోనే పరిహారం ఇవ్వడం గతంలో ఎన్నడూ జరగలేదని, అదేవిధంగా చిన్నపిల్లల మృతికి పరిహారం ఇచ్చిన దాఖలాలు కూడా గతంలో లేవని అన్నారు. మృతుల కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా భవిష్యత్తులో కూడా ఆదుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వారం 10 రోజులుగా మరి కదిరి పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలు, ముఖ్యంగా సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల కురిసిన వర్షాలకి మరి కదిరి పట్టణానికి సంబంధించి లోతట్టు ప్రాంతాలు చాలా మటుకు జలమయమయ్యాయి. ముఖ్యంగా 12వ వార్డు, 17వ వార్డు, 18వ వార్డు, అదేవిధంగా కొంతవరకు 20వ వార్డుకు సంబంధించి చాలా మటుకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్లు రావడం, 2-3 రోజుల పాటు వాళ్ళు ఆ ఇళ్లలో ఉండలేకపోయిన పరిస్థితి, మరి అదేవిధంగా కొన్ని ఇల్లు పార్షల్గా డ్యామేజ్ అవ్వడం, మరికొన్ని ఇల్లు ఏకంగా పూర్తిగా డ్యామేజ్ అవ్వడం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మొన్నటి దినం వరదలపైన సమీక్ష చేయడం, ఏరియల్ సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది. మరి అసెంబ్లీ జరుగుతున్నప్పటికీ కూడా మరి వరద ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి రానవసరం లేదు, వెంటనే మీ కాన్స్టిట్యుయెన్సీలకు వెళ్ళి మరి అవసరమైన ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి ఆయన ఆదేశాల మేరకు మరి ఈరోజు కదిరి నియోజకవర్గంలో మరి అన్నీ కూడా పర్యటించడం జరుగుతుంది. మరి పట్టణానికి సంబంధించి దాదాపుగా 721 ఇళ్ళు మరి నీళ్ళల్లో నీళ్లు మునిగిపోయిన పరిస్థితి. ఆ 720 మందికి కూడా దాదాపుగా 4 రోజులకు సరిపడా వంట పదార్థాలన్నీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. 25 కిలోలు రైసు, మరి 1 కిలో కందిబ్యాళ్ళు అయితేనేమి, నూనె అయితేనేమి, ఆలుగడ్డలు, తర్వాత ఉల్లిపాయలు అన్నీ కూడా కలిపి దాదాపుగా 5 ఐటమ్స్ 4 రోజులకు సరిపడా 721 కుటుంబాలకి మరి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళందరికీ 2000 రూపాయల ఆర్థిక సాయం కూడా తొందరలోనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పార్షియల్ డ్యామేజ్ అయిన ప్రతి ఇంటికి కూడా మరి 5200 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అవి దాదాపుగా 110 ఇళ్ళ వరకు పార్షియల్గా డ్యామేజ్ అయినవన్నీ కూడా ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 5200 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా కౌన్సిలర్లు అయితేనేమి, చైర్మన్ అయితేనేమి, అందరూ కూడా అర్ధరాత్రి అనకుండా ఎంత రాత్రి అయినా కూడా నీళ్ళు వచ్చిన వెంటనే అందరూ కూడా అటెండ్ అయ్యి ఏ ఒక్కరికి కూడా ఎక్కడా ప్రాణాపాయం జరగకుండా అందరికీ కూడా అవసరమైనటువంటి సహాయ చర్యలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎల్లవేళలా కూడా వీళ్ళందరూ కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటా ఉన్నారు.